డాక్టర్ గారు, మాంసాహారం తీసుకునే వారు ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి పౌష్టికత చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మాంసాహారంలోనే పోషకాలు ఎక్కువ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది చాలా మంచి విషయం అడిగారమ్మా. మాంసాహారంలో అన్ని పోషకాలు ఉంటాయి, శాఖాహారంలో అన్ని ఉండవు. అవును, కాబట్టి తప్పనిసరిగా తినాలని చాలా మంది డాక్టర్లు ఇట్లా ఆహార సంబంధమైన నిపుణులు కూడా చెప్తుంటారు, కానీ ఇది అపోహ మాత్రమే. ఓకే, శరీరానికి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు, ఎంజైమ్స్ లాంటివి కూడా కొన్ని కావాలి. అవును, ఇవన్నీ మాంసాహారంలోనే బాగా ఉంటాయి, శాకాహారంలో ఉండవని అనుకోవటం అపోహని. ఎందుకంటే మాంసాహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండవు, మాంసాహారంలో ఫైబర్ ఉండదు, మిగతాయి ఉంటాయి. శాకాహారంలో ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటాయి. కొన్ని డైరెక్ట్ హార్మోన్స్ లాంటి, కొన్ని ఎంజైమ్స్ లాంటి ఫుడ్ ద్వారా ఎక్కువ వెళతాయి. ఓకే, అది యానిమల్ ఫుడ్స్లో అట్లా ఉండవు. అందుకని కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. వెజిటేరియన్ ఫుడ్లో అన్నీ ఉంటాయి. మరి డాక్టర్ గారు, మీరు చెప్తున్న ఈ శాకాహారంలో ఏ పోషకాలు అత్యంతంగా ఎక్కువగా ఉంటాయి, మన శరీరానికి ఏవి ఎక్కువగా కావాలో శాకాహారంలో ఉంటాయంటారా? సహజంగా చాలా మంది మాంసాహారం తింటేనే కొన్ని పోషకాలు వస్తాయి, శాకాహారంలో ఇవి ఉండవు అని అంటుంటారు. అలాంటివి ఒక ఐదు ముఖ్యంగా ఎక్కువ మంది మాట్లాడుకునే ఉన్నాయి. ఓకే, ఒకటి ప్రోటీన్, రెండు విటమిన్ B12, మూడు విటమిన్ D, నాలుగు ఒమేగా 3 ఫ్యాట్, ఐదోది ఐరన్. ఈ ఐదు బాగా ఇందులో ఎక్కువ ఉంటాయి, శాకాహారంలో ఉండవు అనుకుంటుంటారు. మరి ముందుగా మీరు చెప్పిన ఆర్డర్ ప్రకారం ప్రోటీన్ అనేది మాంసాహారంలో ఎక్కువ ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం అని చెప్తూ ఉంటారు. అవునమ్మా, మీరేమో అది అపోహ అని చెప్తున్నారు. మరి ప్రోటీన్ శాకాహారంలో వెయిట్లో ఎక్కువ ఉంటుంది అంటారు? అసలు మాంసాహారంలో ముందు చెప్తే దానికంటే ఎంత ఎక్కువ ఉందో అప్పుడు అర్థం అవుతుంది కదా. ఇప్పుడు చేపల్లో యావరేజ్ తీసుకుంటే 15-18% ప్రోటీన్ ఉంటుంది. అంటే 100 గ్రాములు చేపలు తీసుకుంటే 15 గ్రాములు, 18 గ్రాములు, 10 గ్రాములు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మేక తీసుకుంటే 21 గ్రాములు, కోడి మాంసంలో 25 గ్రాములు. ఇవి యావరేజ్న మనం వాడే వాటిలో ఉన్నది. రొయ్యల్లో ఇంకా తక్కువ ఉంటుంది బాగా. ఓకే, అదే శాకాహార విషయానికి వస్తే వేరుశెనగ పప్పులు, కందిపప్పులు ఇవన్నీ 25 గ్రాములు ప్రోటీన్ ఉంటాయి 100 గ్రాములు తీసుకుంటే. అలాగే మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ 22-25 మధ్యలో ఉంటాయి అన్నమాట. బాదం పప్పు ఇవన్నీ, పిస్తాలు ఇవన్నీ తీసుకుంటే 20 గ్రాములు. దీనికంటే ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే పుచ్చగింజల పప్పు 34 గ్రాములు ప్రోటీన్, అట్లాగే సోయా చిక్కుడు 48 గ్రాముల ప్రోటీన్, మీల్ మేకర్ 53 గ్రాముల ప్రోటీన్, గ్రౌండ్ నట్ కేక్ 48 గ్రామ్స్ ప్రోటీన్. అందుకని చాలా ఆహారాలు ఎక్కువ ఉంటుంది, కానీ కాస్ట్లీ నాన్ వెజిటేరియన్. కానీ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ని పప్పులు, విత్తనాలు బాగా అందిస్తాయి అన్నమాట. మరి డాక్టర్ గారు, ఇక రెండవది విటమిన్ B12 గురించి మాట్లాడినప్పుడు అసలు శాకాహారాలకు విటమిన్ B12 అందే సమస్య లేదు, ఆహారంలో ఇది అందదు కాబట్టి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మరి B12 అనేది శాకాహారంలో వేటిలో ఉంటుందో చెప్తారా? ప్రేగుల్లో B12 అనేది తయారు చేసుకునే ఏర్పాటు ఉంది ప్రతి జీవికి, శాకాహారకైనా మాంసాహారకైనా. ఈ మధ్య కెమికల్స్, ఎరువులు, పురుగు మందుల ప్రభావం, అతిగా వండటం, నూనెలో దేవటం, యాసిడ్ ఫుడ్స్, కెమికల్ ఫుడ్స్ వల్ల ఈ ప్రేగుల్లో B12 తయారు చేసే సూక్ష్మజీవులు సరిగా తయారు చేయటిల్ల. అందుకని మనకు ప్రొడక్షన్ ఈ మధ్య తగ్గింది, ఇట్లా తయారవ్వట్లేదు కాబట్టి చాలా మంది శాకాహారులకు లోపం వస్తుంది. మాంసాహారులకి మాంసాహారంలో B12 రెడీగా ఉంటుంది, అందుకని దాని ఖండన మనం తింటే మనకు B12 వస్తుంది అనేది వాస్తవమే. శాకాహారులు కూడా B12 వీటికంటే ఇంకెక్కువనే నేను చెప్తా. పుట్టగొడుగులు శాకాహారం 3 మైక్రోగ్రామ్స్ నుంచి 4 మైక్రోగ్రామ్స్ వరకు పుట్టగొడుగుల్లో B12, అంటే గుడ్డు మాంసాల కంటే పుట్టగొడుగుల్లో ఎక్కువ ఉంది. బాడీ కావాల్సింది అన్ని పుట్టగొడుగులు తింటే వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్య పరిశోధనలో ముగ్గిన మామిడి పండు తిన్నాక టెంకలు పారేస్తాం కదా, ఆ టెంకల్ని కోసి అందులో జీడి ఎండబెట్టుకుని ఆ పొడి చేస్తే ఆ పొడిలో, జీడి పొడిలో B12 ఉంది అని నిరూపించారు. ఓకే, ముఖ్యంగా ఇది మనకు కావలసింది 2.4 మైక్రోగ్రామ్స్. 100 గ్రాముల మామిడి టెంక జీడి పొడి తీసుకుంటే 120 మైక్రోగ్రామ్స్. అందుకని ఇంత పొడి వేసుకుంటే వెళ్ళిపోతుంది. కానీ సులభంగా రాదు అనుకుంటే కరెక్ట్ కాదు, వస్తుంది, ఇలా ఉంది. ఓకే, కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అనమాట. కానీ కొంతమందికి ప్రేగుల నుంచి గ్రహించుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది B12కి, చాలా మందికి దొడ్లోకి పోతుంది. అందుకని ఇన్ని రూపాయలు పెడుతున్నా లోపం ఎందుకు వస్తున్నది అంటే అది గ్రహించుకోక, ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల కానీ సమస్యలు కొన్ని ఉన్నాయి మనకి, వీటి వల్ల వాళ్ళ లోపం అనేది జరుగుతూ ఉన్నది అనమాట. మరి విటమిన్ D అనేది శరీరానికి ఎంత అవసరం, ఏ ఆహారాలు ఉంటుందో కూడా చెప్తారా? మామూలుగా మనకి
15 మైక్రోగ్రాముల విటమిన్ డి కావాలి. ఈ ఆహారాల్లోనూ విటమిన్ డి ఎక్కువగా ఉండదు. అవును. ఇక మాంసాహారం తీసుకుంటే అందులో కొంత మైక్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ అది శరీరానికి చాలదు. అందుకనే మాంసాహారులు శాకాహారులు అనే భేదం లేకుండా 190 మందికి పైగా విటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు ఉంది. ఓకే. కాకపోతే విటమిన్ డి ఎక్కువ ఆహారాలు నాట్ అవు జున్ను పాలు, ఇది అన్నిటికంటే ది బెస్ట్ సోర్స్ అన్నమాట. ఇక డైరెక్ట్గా ఆహారం ద్వారా అందాలంటే ఇది ఒక్కటి తీసుకోవచ్చు. మామూలు జున్ను పాలల్లో ఎక్కువ లేదు, జున్ను పాలల్లో మనకు కావాల్సింది 15 మైక్రోగ్రాములు. నాటావు జున్ను పాలల్లో 310 మైక్రోగ్రాములు విటమిన్ డి ఉందన్నమాట. అందుకని అది తప్పనిసరిగా ఎండలోకి వెళ్ళటం తప్ప ఇంకొక సోర్స్ లేదు. వెళ్ళటం అవకాశం లేని వారు మాత్రమే ఆధారపడటమే చేయాలి. ఓకే. ఆహారాల ద్వారా మాత్రం అందేది చాలదు మనకి. మరి డాక్టర్ గారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు శాకాహారులు కూడా ఫిష్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ అనేవి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి చాలా మందికి వస్తూ ఉంటాయి. చేపల్లో తప్ప ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ శాకాహారంలో కానీ ఇతర ఆహారంలో కానీ ఉండదు అని చెప్పేస్తూ ఉంటారు. అవును. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది 1.5 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ వరకు సుమారుగా కావాలి ఒక రోజుకి. ఓకే. మనం వాడే 5-6 రకాల చేపల్లో ఏవి తీసుకున్నా 200 మిల్లీగ్రాములు 300 మిల్లీగ్రాములు మ్యాక్సిమం 400 మిల్లీగ్రాముల నుంచి ఎందులోనూ ఉండదు. అదే వాల్నట్స్ తీసుకుంటే 9000 మిల్లీగ్రాములు ఇవన్నీ 200-300 మిల్లీగ్రాములు అందులో 9000 మిల్లీగ్రాములు అంటే 9 గ్రాములు. అట్లాగే అవిసె గింజల ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే 13000 మిల్లీగ్రాములు అంటే 13 గ్రాములు అంత ఎక్కువ ఉంటుంది. చియా సీడ్స్ లో దగ్గర దగ్గర 18 గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుంది. అన్ని విత్తనాల్లో ఉంటుంది, కానీ చేపల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. బాగా ఎక్కువ నేను 3 చెప్పాను, అంటే అది తింటేనే వస్తుందంటే కరెక్ట్ కాదు. దానికంటే ఎంతో ఎక్కువ తక్కువ రేట్లో చక్కగా లభిస్తున్నాయి. ఇక డాక్టర్ గారు, ఐరన్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ఎనీమియా సమస్య వచ్చినప్పుడు చాలా మంది మాంసాహారానికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. మాంసాహారంలో కొన్ని పార్ట్స్ తింటే కనుక ఐరన్ అనేది ఎక్కువ వస్తుంది శరీరానికి అని చెప్పి తింటూ ఉంటారు కదా, మరి శాకాహారంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందంటారా? వాస్తవంగానండి, స్ప్లీన్ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అనేది వాస్తవం. ఎవరు కోసినా ఆవిడకి అమ్మేవాడికి స్ప్లీన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అవును. అది తీరు సహజంగా. లివర్ అంటే తెలుస్తుంది, లివర్ కట్ చేసి విడిగేస్తారు. కానీ ఈ ఐరన్ అనేది శాకాహారంలో లివర్ లో కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన బాడీకి ఐరన్ సుమారుగా 30 మిల్లీగ్రాములు కావాలి ఒక రోజుకి. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిటిలో కూడా 5 మిల్లీగ్రాములు 7 మిల్లీగ్రాములు 8 మిల్లీగ్రాములు 9 ఇట్లాగే ఉన్నాయి. కానీ చాలా ఎక్కువ మిల్లీగ్రాములు ఐరన్ ఉన్నది శాకాహారాలు. ఉదాహరణకి తౌడు తీసుకుందాం, 35 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. తోటకూర ఆకులు, ముదురాకులు ఉంటాయి కదమ్మా, ఆ ఆకులు తీసుకుంటే 35 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. మామిడికాయ పొడి తీసుకుంటే 45 మిల్లీగ్రాములు ఐరన్. క్యాలిఫ్లవర్ కాడలు 45 మిల్లీగ్రాములు. మాంసాహారం కంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతిదీ ఖర్చు తక్కువలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ అందుతున్నది. కాబట్టి మాంసాహారం తినకపోతే ఇవన్నీ లోపాలు వస్తాయి అనేది కరెక్ట్ కాదు. అందుకని లోపాలు అనేది శాకాహారంలో వారికి వస్తున్నాయి, మాంసాహారం వారికి వస్తున్నాయి. సరిగా తినే రీతి మంచిది కాక ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. అవగాహన లేక ఏది నాకు ఇష్టమో అదే తింటానంటే కుదరదు. బాగున్నా బాగుపోయినా ఇన్ని పోషకాలు కావాలి, కాబట్టి మనం వాటిని ఏరుకునేట్లా తీసుకోవటం, తెలుసుకుని తింటాం మంచిది. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా డెఫిషియన్సీస్ ఏ వచ్చినా కూడా శాకాహారంలోనే అధికంగా పోషకాలు అనేవి లభిస్తాయి. కాబట్టి మన కార్యక్రమంలో అవగాహనని మీరందరూ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి.